గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ రాజా, వానితో మాట్లాడినా భగవాన్ మా అదే అందుకే ఫోన్ చేసాం, మాట్లాడినావా అని. రవి అన్నాడు, ఫోన్ చేసిండు అన్నాడు. ఇక రవి వేరే వాళ్ళు ఎవరో వచ్చారు మాట్లాడుతుండ, ఇంకా సరే అనుకుని నేను బయటకు వచ్చేసాను. ఇంకా అసలు భయంకరంగా మాట్లాడాడబ్బా నిజంగాను. ఎవరు అమరు అమరు అమరా? అయ్యా అసలు ఎన్ని మళ్ళా దూరం అవుతుర్రు భాయ్. లేలే, నన్ను తిడుతున్నాడు వాళ్ళ వాణ్ణి వాణ్ణి తిడతలేడు, నన్ను తిడుతున్నాడు. నువ్వు నువ్వేమన్నా చూతే గాను అరా, నేను ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి నా దగ్గర, నువ్వు చదువుకోలే అరా, వాడుకోను, లేకపోతే వానికి ఏమన్నా అమ్ముడుపోయినావారా, నువ్వు బాధ వచ్చేది కాను. నువ్వేమో ఈయనేమనుకుంటాడు అంటే నువ్వు ఆయన తరఫు మాట్లాడుతున్నావు, ఆయన ఏమనుకుంటాడు ఈయన తరఫు మాట్లాడుతున్నావు. నేను అన్నా అరే అమర్, నువ్వు అంటే నాకు అభిమానము, ఇష్టం కాబట్టి నువ్వు ఫోన్ చేయగానే నీకు రెస్పాండ్ అయినారా అర్థం చేసుకో. నేను అట్లా మాట్లాడేవాడిని కాదు, నేను నీ పిల్లల కోసము నీ భార్య కోసమే నేను ఆలోచిస్తున్నా. పిల్లల్ని చూసి నాకు గుండె తరక్కుపోయినది. ఎలాంటే ఇవన్నీ నాకు చెప్పకరా, నేను ఏం చెప్తున్నా నీకు, ఆ దుర్గా ఎమ్మెల్యే వస్తుంది, పిల్లల్ని తీసుకొని సప్పంజీ దగ్గరికి వెళ్ళిపో, లేకపోతే నువ్వు డైరెక్ట్ ఆ ముదిరాజ్ భవన్ దగ్గరకు వెళ్ళిపో, ఏదో ఒకటి చెయ్యి. నువ్వు అంతేగాని నువ్వు నాకు అవన్నీ చెప్పకు. లేదా సరే, నేను చెప్తా, ఇప్పుడు నేను బైబిల్ మీద కొట్టేస్తా, భగవద్గీత మీద కొట్టేస్తా అంటే వాడు నమ్మతలేడు కదా. సరే, వాడిని రవికాంత్ని, రవికాంత్ల మదర్ని, వాళ్ళ భార్యని బుయ్యచ్చల్ టెంపుల్కి వచ్చి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఒక్క మాట చెప్పమను. మా రాజాని వీడియో తీసి నాకు నీకు షేర్ చేస్తే నువ్వు నాకు షేర్ చేయి, నేను నమ్ముతారా అనుకున్నాడు. అది అంటే నీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది అబ్బా ఆయనకు. అదే ఆయన నాకు ఎప్పటికీ, ఇక నేను ఒకటి చెప్తానా, నాకు ఒకటే బాధ ఏం తెలుసా అన్న, ఆయనకు నాకు ఏమని ఉండని అన్న, ఎంత ఏమున్నా గానీ ఎప్పటికి మేము ఆయన నా గురువే, నేను ఆయనకు ఇదే అట్లాంటిది. ఎందుకంటే అన్ని మంచిది ఏంది చెడు ఏంది అన్ని చెప్పింది ఆయననే. అంటే మనకు తెలియగానే కాదు, కానీ కొన్ని విషయాలు కొంతమంది ఒక విధంగా చెప్తారు, అది చెప్పిండు నాకు అర్థమైంది. అదంత వరకు మంచిగానే ఉంది. నీ అమ్మ మా అమ్మాయి చనిపోయినప్పుడైనా తెలిసినప్పుడైనా కట్టచ్చి కాలం చేయొచ్చు కదన్నా. నేనేమన్నా ఇదే పోతే ఆయనకేమో, నేను ఇంకా వేరే విధంగా ఏం మాట్లాడదు కదా, వేరే విషయాలు కూడా ఏం ఉండవు కదా మాకు. మాకు పర్సనల్ గా మస్తు ఉంటాయి అవన్నీ, ఇక కామన్ థింగ్ చాలా ఉంటాయి, కామన్ గా ఎంజాయ్ చేస్తాం చాలా రోజులు, అన్ని కామన్ గా ఉంటది, అది వేరే విషయం. కానీ అట్లీస్ట్ ఆ కాల్ చేయలేదు ఏం చేయలేదు, సరే ఏమున్నదిలే. కానీ ఆయన కూడా టైం బ్యాడ్ నడుస్తుంటది కొంతమందిది, ఆ టైం బ్యాడ్ నడిచినప్పుడు వాళ్ళ ఆలోచన శక్తి తగ్గిపోతుందో మరి ఏందో తెలియదు. సరే కానీ ఏమైనా ఉన్నాయి, కానీ అదే ఒకటే అనిపించింది, అరే ఇంత దూరం చేసుకున్నా నేను, ఏం మిస్టేక్ చేసినాను అబ్బా ఇంత దూరం అయిపోయినా అని నేను అనుకుంటా, ఆయన కూడా అనుకుంటుండొచ్చు. అంటే చాలా అభిమానం అబ్బా ఆయనకు. నాకు తెలుసా ఆయన నాకు, నేను ఆయన ఎట్లాంటి మ్యాటర్ షేర్ చేసుకున్నాం అనేది కూడా తెలుసు, నాకు తెలుసు ఆయనకు తెలుసు. ఎప్పుడు ఎప్పుడు మేము ఎప్పుడు కొట్లాడుకోలే, ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటుండే, మళ్ళా వర్క్ గారికి వస్తే చింపి చాట చేస్తుండే నన్ను, కానీ ఆయనగానే ఎంజాయ్ చేస్తుండే. అది సాయంత్రం కాగానే మేము సంవత్సరం 365 డేస్ మందు తాగినామన్నా మేము, ఒక ఇయర్ 365 డేస్ ఒక్క రోజు ఆపకుండా తాగినాం మందు. కాదు గురు, ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నన్ను ఎట్లా తిట్టిండు అంటే, అరే నువ్వు, నీకు బుద్ధి జ్ఞానం లేదురా బోస్గా. ఇప్పుడు నువ్వు 12 ఏళ్ళు నీ దగ్గర దుర్గాప్రసాద్ అని ఒక కొడుకులాగా పెంచిన వాడిని, వాడు కన్నా ఆపరేషన్ దెంగేసి వాడు సొంతంగా పెట్టుకున్నాడు అని చెప్తున్నావు కదా నువ్వు, నీకెంత బాధ కలుగుతుందిరా, నాకన్నా అంతకన్నా ఎక్కువ బాధ ఉన్నదిరా నాకు. నువ్వు మనిషివా లేదా పశువువారా, నువ్వు ఏం గడ్డి తింటున్నావారా నువ్వు బోస్గా, నువ్వు నేను ఎంత ఎట్లా కలిసి తిరిగినావు స్కూల్ కాలేజీలో నీకు తెలియదారా మన రిలేషన్ ఎటువంటిదో. నువ్వు రవి గారి మాటకు నువ్వు మోస్తున్నావు నువ్వు నా దగ్గర అంటే, అరే ఎవరి మాట నేను మోస్తలేనరా, నేను ఎవరి దగ్గర రూపాయి ఆశించలేదు, రూపాయి ఆశించాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇది రాజా కూడా చాలాసార్లు చెప్పిన, రాజా ఎక్కడ కనపడే, రాజా అమర్ ఎక్కడ ఉన్నాడు నాకు చెప్పు, రాజా అమర్ ఎక్కడ ఉన్నాడు చెప్పు రాజా, నేను ఎన్నోసార్లు రాజాని బతిమాలే, నువ్వు కావాలంటే రాజా కలిసినప్పుడు నువ్వు మాట్లాడి అడుగురా నన్ను, నువ్వు అట్లా అన్నది అన్న. నేను ఇప్పటికి కూడా నేను చెప్తాను కదా, నేను వెనుకకు తిరిగాను, వెనుకకు ఆ స్టెప్ అయ్యాను ఈ విషయంలో, నేను డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను. ఇగో నిన్న రాజా నాకు అదే డీడీలు అన్నాడు, ఆ డీడీలు కూడా తెప్పించి నేను నీకు అరేంజ్ చేస్తాను, నువ్వు పిల్లలు ఫీజు కట్టుకో ఏమైనా చేసుకో నాకు తెలియదు అని చెప్పిన నేను. డాడ్ ఫీజులే కట్టాలి అన్నాడు. సరే ఓకే, వాటర్ ఇట్ మేబీ, నేనైతే నేను మధ్యలో మధ్యవర్తిగా నేను ఉన్నా కాబట్టి నేను నీకు కంప్లీట్ ది ఎండ్ అయ్యే వరకే నేను ఉంటారా, తర్వాత నువ్వు ఏం చేసుకుంటావు, వాడు ఏం చేసుకుంటారు, బిజినెస్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారు మీ ఇష్టము. అయినా వీడు స్కూల్ ఏదో పెట్టాలనుకుంటున్నాడు అబ్బా, బిజినెస్ లకు రానంటున్నాడు వీడు. పార్టీలో వీళ్ళకి ఏదో ల్యాండ్ ఉందంట కదా,
అవును అవునన్నా, వాళ్ళ డాడీది ఉంది, అది స్కూల్ అట్లనే నేను ఉంది. ఎవరు అన్నదమ్ములు ఇద్దరు పట్టించుకుంటారు, వాళ్ళ డాడీ పాప ఎన్ని రోజులు కష్టపడ్డాడు దాన్ని అదే పట్టించుకొని ఏమన్నా నేను చేసుకుంటే స్కూల్ తెచ్చుకో. పెట్టుకొని నేను స్కూల్ ఏదో చేసుకుంటాను, నాకు ఇంకా నాకు ఈ బిజినెస్ నాకు నాకు అవసరం లేదు అన్నట్టు ఏదో ఫీల్ అవుతున్నాడు ఆ విషయంలో. కానీ కానీ నన్ను అయితే ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఎక్కినరా ఆయన, మామూలుగా ఎక్కలే అసలు ఆ బూతులు నేను చెప్పలేను కూడా. ఒకసారి రవి ఏంటంటే నేను కూడా ఏంటంటే నాకు కూడా చాలా టైట్ ఉండే నా పొజిషన్. ఏంది రవి అన్నాడు మాట్లాడితే, రవి అన్నాడు నాతో ఒక డైరెక్టర్ అన్నాడు ఒక మాట ఏంటంటే, అవునరా భయ్ మేమిద్దరం కలిసి అరిపోయి మనం ఎక్కడ ఉన్నాడు అనుకున్నాము రవి మాట్లాడుతుంటే నాకు నాకు ఏమవసరం భయ్ నాకు. ఆయన నన్ను అంటే కొంచెం కొన్ని విషయాలలో ఏంటంటే గలీజ్గా ట్రీట్ చేసిండు నన్ను, అన్ని ఎక్కడెక్కడ ఎక్కడ పోస్టింగ్లు చేసి అవి చేసి చేసి నన్ను బ్యాడ్ చేసిండు. సరే అన్ని పక్కన పెడితే నాకేమవసరం భయ్, ఇప్పుడు పోయి మాట్లాడితేనే ఆయన మరి ఇంటడా ఈయనే పరిస్థితి లేదు అమరికి, సో నేను మాట్లాడలేను ఆయనతో అంటే మరి నాది ఎట్లా సెటిల్ అవుతుంది రవి అంటే, ఏమో భయ్ వచ్చినాక చూసుకుందాము అన్నాడు. ఇక అంత మాట అన్నాక ఇక సరే అనుకుని వదిలేసాను. ఇది మా అమ్మ చనిపోక ముందు సరే ఆ దాని తర్వాత రామేశ్వర పండు కూడా ఏమైనా ఆలోచించండి, కొనుక్కునేవాడు మొటేషన్ చేసుకుంటాడు ఏం ప్రాబ్లం లేదు, మీరు ఆలోచన చేయాలి సీరియస్గా తీసుకో స్టెప్ జరా, నువ్వే తీసుకో అబ్బా. నీ నీ దగ్గర డబ్బు ఉంటే ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అమౌంట్ ఇచ్చేసే వీడిని లేవన్నా నా దగ్గర, నా దగ్గర నా చెప్తున్నా దగ్గర అంత పై జనరల్గా చెప్తున్నా ఎందుకు వచ్చిన కిరికిరి. ఇప్పుడు వాడు ఏంటంటే ఇప్పుడు అరే పిల్లలని మొన్న ఖమ్మంలో కలిసిండు కదా పిల్లలు వెళ్ళి, పిల్లని చూసి వాడు రియల్గా నేను అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనిషి బాగా కుంగిపోయిండ్రు పిల్లల్ని చూసి, అరే పిల్లలు సరైన బట్ట లేదు సరైన గెటప్ లేదని చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే వీడు ఇంత కంపెనీ స్టార్టప్ చేసి ఇంత రన్ చేసి వాళ్ళ పిల్లలు పిచ్చి పిచ్చి స్కూళ్ళలో చదువుకుంటా పిచ్చి పిచ్చి తిండి తినుకుంటుంటే ఎంత బాధ ఇస్తుందబ్బా తండ్రికి, అవునా కదా. అది ముందు నుంచి ఉండాలన్నా, నేను ఆయనకు ఎప్పుడు చెప్తాను నీకు అన్ని ఉండి వాళ్ళు నోట్ల సుల్లి అన్నట్టు నీ అమ్మ అన్ని ఉన్నాయి ఆయనకు, నీ అమ్మ ఇవే ఇదే చదగా వాళ్ళు నోట్ల సుల్లి అన్నట్టు నీ అమ్మ అన్ని ఉన్నాయి ఆయనకు, నీ అమ్మ ఇవే ఇదే చదగా చేత కాదు లేకపోతే నాకు తెలియదు అంటే మాత్రం నేను ఒప్పుకోను దానికి. ఎందుకు తెలియదు, మొన్న మొన్న నేను వెళ్ళిన వాళ్ళ వైఫ్ తో మాట్లాడడానికి వెళ్తే ఆ పిల్ల అయితే అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అమ్మని. ఆమె నోరైతే అదుపే ఉండదన్నా, భర్త అన్నప్పుడు కొంచెమైనా ఇది ఉండ సరే ఏమన్నా ఉండని అన్న, కానీ పబ్లిక్ లో మాట్లాడకూడదు. ఆయన పర్సనల్ గా వాళ్ళ ఇద్దరు రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటే అది వేరే విషయం అన్న. పబ్లిక్ లో మాట్లాడితే గలీజ్ ఉంటుంది, పిల్లల ముంగట అసలే మాట్లాడదు, పిల్లలకు కూడా ఒక ఇంప్రెషన్ పడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా ఏంటంటే ఒక గురువు లెక్క ఆలోచిస్తా కాబట్టి నేను హార్స్ గా చెప్పలేను, కానీ ఉద్యోగం చెప్పగలుగుతా ఎందుకంటే నా చెల్లెలు లెక్క అనుకుంటా కాబట్టి ఆమె గట్టిగా చెప్పగలుగుతా. సరే ఇప్పుడు అమర్ పైకి చెప్పలేను నేను. ఇప్పుడు కంటెంట్ ఏంటంటే కంటెంట్ అయితే అట్లా అన్నాడబ్బా రవి విషయంలో అయితే, రవి ఒకవేళ నిజంగా ఆయన బిహెచ్ఎల్ టెంపుల్కి వచ్చి ఆయన ప్రామిస్ చేసి నేనేమి ఇవ్వాల్సిన అవసరం లేదు లెక్కలన్నీ క్లియర్ కట్ ఉన్నాయి నేనేమి ఇచ్చేది లేదు అమర్ కంటే ఓకే కాదు. లేదు ఇప్పుడు రవి రవితో నేను మాట్లాడినాక నీకు ఫోన్ చేసిన అన్న, నేను నువ్వు ఎత్తలేదు ఎత్తకపోతే ఇక సరేలే అని ఒకసారి సాయంత్రం ఫోన్ చేద్దామని రవికి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే రవి రవి ఫోన్ చేస్తే రవి అనే రవి ఫోన్ చేస్తే రవి అన్నాడు మాట్లాడినా పోస్తుంది అన్నాడు. అంటే సరే సరే అన్న, ఇక మళ్ళీ దాంతో నేనే అడిగిన యాంగ్జైటీ అడగలేక నువ్వు ఇస్తలేవు కదా నాకు ఏమైందో తెలియదు కదా అన్నట్టు అడిగిన. ఏంటి మరి అంటే ఏమంటది రాగా ఆయన బోస్ చెప్తాడు, బోస్ ఇప్పుడు మధ్యవర్తిగా ఉన్నాడు కానీ ఇప్పుడు వాళ్ళ సిస్టర్ వచ్చింది మధ్యవర్తులుగా, ఇప్పుడు బోస్ వస్తున్నాడు ఇట్లా వస్తూనే ఉంటే నేను ఎంతమందికి అని చూపించాలి ఏమని చూపించాలి ఏదో ఒకటి ఎవరినో ఒకరిని మంచిగా ఫైనల్ చేసుకోమంటే నాకు కూడా ఏం బాధలేదు. ఎందుకంటే ఒకటే ఇష్యూ కాదు కదా, మాకు మల్టిపుల్ ఇష్యూలు ఉన్నాయి, ఒక్కొక్క ఇష్యూ మెల్లమెల్లగా సాల్వ్ చేసుకోవాలి. కానీ ఆయననేమో అన్ని కలిపి ఒకసారి కిచడి లేక మాట్లాడతా అంటే ఇంకా నాతో ఏడైతే నాతో కాదని చెప్పేసి డైరెక్ట్. ఓకే మంచి 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 టాపిక్ ఎత్తున్నా. ఇప్పుడు రవి ఫీడ్ రవి ఏదో వేవ్ ఫీడర్స్ మీద 20% ఇస్తానని ఆయననే ఒప్పుకున్నాడు అంట, వీడియో కూడా ఉందంట మన దగ్గర. ఓకే 20% ఇస్తాను అని టెక్నాలజీ ఏదో నోహా ఏదో తీసుకున్నాడు దాన్ని నేను ఇస్తాను అమర్ భాయ్ ఎట్లయినా నీకు అని, ఆ వీడియో రికార్డింగ్ కూడా ఉందంట మన దగ్గర. ఓకే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఇప్పుడు ప్రూఫ్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి అంటుండు వీడు, ఎందుకు రచ్చ చేసుకోవడం. ఇప్పుడు నువ్వు రూపాయి ఇచ్చేది ఉన్నది అబ్బా, రూపాయి ఇచ్చేది అంటే నన్ను తీయలేను భయ 80 పైసలు ఇస్తాను లేకపోతే బారాన్ని ఇస్తాను తీసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది. ఇప్పుడు 20% ఇస్తా అని రవి ఒప్పుకున్నాడు అంటే గీట ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు అరే నాకు 20% కావాలంటే తీసుకో మరి భయ నీకన్నా ఎక్కువనా అని ఉంటాడు, అదొక విషయం అన్న. ఇంకొకటి ఏం తెలుసా, ఇంకొకటి ఏం తెలుసా,
ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు 20% అడిగితే 30% అయినా రవి తీసుకున్నా గానీ అమర్బాయ్ జబర్దస్త్ ఇక్కడ హీరాబాయ్ పైసలు అంటే తీసుకున్నా గానీ ఇచ్చేసే పరిస్థితి నువ్వు అనే పరిస్థితి రవికి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇంత చెడినాక ఆయన కంపల్సరీ నువ్వే అంటాడు, కంపల్సరీ అంటాడు కదా అన్న. ఇంత చెడినాక అంటే రిలేషన్ పాడైపోయినాక ఇది ఏంటంటే ఇక నీకు నా కేంద్రబాయ్ అన్నట్టు మాట్లాడుకుంటే నీకేంద్ర ఇచ్చేది అన్నట్టు ఆయన కూడా అంటాడు. ఇప్పుడు ఇట్లానే అప్పుడు ఒప్పుకోవచ్చు, కరెక్టే. ఇప్పుడు ఇదే లాంగ్ స్టోరీ అనుకో, ఈ యూట్యూబ్ ఇది కంటిన్యూ అయితే పిల్లలు రేపు పొద్దుగాలు చూసినారు అనుకో, వాన్ పిల్లలు కూడా ఎంత బ్యాడ్ అయిపోతాడబ్బా. తప్పు 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 ఎవరిది అనేది తెలిసే లోపు బ్యాడ్ అయిపోతారు. ఆల్రెడీ బ్యాడ్ అన్న బ్యాడ్ అయిపోయారు రవి. ఇప్పుడు ఓకే బ్యాడ్ అయింది ఓన్లీ రా అమర్గాడు ఒక్కడే బ్యాడ్ అయ్యండి మార్కెట్ లో. రవి రవికాంత్ వాళ్ళ ఫ్యామిలీలో అంతా సేఫ్టీయే కదా, మనోడు హ్యాపీగా ఉన్నాడు కదా, ఫ్యామిలీతో ఉంటున్నాడు, ఫ్యామిలీ పిల్లలతో ఉంటున్నాడు, పేరెంట్స్తో ఉంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే వాడు వర్షన్ చెప్పటం చెప్తున్నా, అమర్గాడు వర్షన్ ఇదంతా. నేనేమంటున్నా అంటే అమర్ తొందర పడకరా, హ్యాపీ ఈజ్ హ్యాపీ. ఇప్పుడు వాడేమో నేనేమైనా డ్యాన్స్ లైవ్ ఫోటోలు పెట్టినారా, వాడు హార్స్ హీల్స్ లో ఫోటోలు అవి పెట్టినా ఇవి పెట్టినా, ఇంకోటి వా ఇప్పుడు అమరుదు అమర్ ఫ్యామిలీది ఏదో పర్సనల్ వీడియో అప్లోడ్ చేసిండ్రంట, అది ఎవరు అప్లోడ్ చేసిండ్రో దాని ఐపీ అడ్రస్తో సహా ఉంది, అది కంప్లైంట్ ఇస్తే నేను సైబర్ కేసు పెడితే ఎవరు పోతారు లోపలికి? రవికాంత్ పోతాడా, రవికాంత్ బామ్మర్ది పోతాడా, లేకపోతే రాజా పెట్టాడా, ఎవరు పెట్టారు? అది ఒక్కసారి నేను కేసు ఫైల్ చేస్తే ఎట్లుంటుంది ఆలోచన చేయబోసాను అండి అన్న. పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు, ఏదో వాళ్ళ పర్సనల్ వీడియో అంట బా. ఎవరు అంటే వాళ్ళ బామ్మ రవికాంత్ వాళ్ళ బామ్మర్ది ఫోన్ చేసి ఆ వీడియో మంచిగా ఉన్నది బాగానే చేసినవి అని ఏదో చెప్పిండంట రవికాంత్ బామ్మర్ది. ఎవరో నాకు తెలియదు మరి, అంటే దాన్ని బట్టి అర్థమైంది రవికాంత్ పెట్టి ఉండాలి, రవికాంత్ బామ్మర్ది అన్న పెట్టి ఉండాలి వీడియో వాడు చెప్పిన వర్షన్ బట్టి అయితే. అప్పుడు ఆ టైంలో ఈ మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు అమరాల వైఫ్ కూడా అంటుంది, అన్న నాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయి తెలుసా, ఎంత వల్గర్ ఫోన్లు వచ్చినాయి తెలుసా, అది వీడియో అప్లోడ్ చేసి మా నంబర్లు పెట్టిండ్రు అని. అది వీడి దగ్గర ఐపీ అడ్రస్ కూడా ఉందంట ఇప్పుడు అమర్గాంత్ దగ్గర, ఏ సిస్టమ్ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని. అది అది ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐజి ఇంటర్నెట్ కేఫ్ నుంచి వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్, ఏ ఇంటర్నెట్ కేఫ్ నుంచి వచ్చిందో పట్టుకుంటే తెలిసిపోతుంది కదా వాళ్ళకు. నువ్వు నిన్న అట్లాంటి ప్రయత్నాలు చేయకరా భయ్, నేను మెల్లగా నేను రవితో కూడా మాట్లాడి నేను సెట్గో, నువ్వు రవితో మాట్లాడుతుంటే రవి రవిగాని సైడ్ వెళ్ళిపోయినావు, నువ్వు రవిగాని అమ్ముడు పోయినావని తిడుతున్నాడు. నేను అన్న అమ్ముడు పోడు గిమ్ముడు పోడు అట్లాంటిది ఏం లేదురా బాబు, నువ్వు అట్లా మాట్లాడకు నాకు అవసరం లేదు అని నేను చెప్పిన. ఏంటంటే సామరస్యంగా ఒక్కొక్క ఇష్యూలు క్లియర్, వాళ్ళ దగ్గర మల్టిపుల్ ఇష్యూలు ఉన్నాయి అన్న. వాళ్ళ ఏంటంటే క్రెడిట్స్ ఎన్ని ఉన్నాయి, డెబిట్స్ ఎన్ని ఉన్నాయి, స్టాక్ ఎంత ఉంది, అవన్నీ ఇక ఒక ఎట్లా అంటే ఎవరైనా మంచిగా దగ్గర నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పెట్టుకొని అంటే ఆయన అయితే రజితారెడ్డినే నమ్ముతాడు అమరు. ఎవరు రజితారెడ్డి అని ఒక అమ్మాయి ఉండే కదా, రజిత అని అమ్మాయి, ఆ అమ్మాయిని నమ్ముతాడు ఆయన అంతే. ఆమె రాదన్న మా ఇష్యూలతో ఏమో చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, వాళ్ళ హస్బెండ్ మనకు మంచి క్లోజ్, అమర్ కూడా మంచి క్లోజ్. ఇక ఏంటంటే ఇక ఆయన కూడా ఏ మధ్యలో పోక అసలు ఇట్లాంటి విషయాలలో అది ఏదైనా కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి కదా, ఇక మంచి విషయాలు ఉంటాయి, పబ్లిసిటీ అయింది కాబట్టి తెలిసి ఉంటది, తెలిసి ఉంటాయి. ఇక ఆయన కూడా ఇక ఆయన భార్య కాబట్టి వద్దనే అంటాడు, విషయంలో పోవద్దనే అంటాడు ఆమె. ఆమె నేను ఇప్పటివరకు నాకు మానేసినప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఒక్కసారి కూడా కలవలే ఆమెండి, అది అట్లా ఒక్కసారి కలిసిన సారీ, అది ఎలక్షన్స్ అప్పుడు ఏదో మందు తాగుతా అయింది, మందు షాపులు బంద్ ఉంటే అరే వినయ్ దగ్గర ఉంటుంది అని చెప్తే వినయ్కి ఫోన్ చేస్తే అప్పుడు ఇంటికి పోయినా అప్పుడు అప్పుడు కలిసిన ఒకసారి అంతే, మళ్ళీ ఎప్పుడు కలవలే.